దేశంలోని పొలిటిషియన్స్ అందరిలో కంటే బలమైన నేత. ఇప్పుడు ఆ నేతకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. సాధారణంగా రాజకీయ నేతలకు వచ్చే ఎన్నికల్లో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న తలనొప్పి ఉంటుంది. అయితే మోదీకి ఆ భయం లేదు. విపక్షాలను ఒంటి చేత్తో ఎదుర్కోగలరు. కానీ ఆ ఒక్క మనిషిని మాత్రం అస్సలు ఎదుర్కోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికలకు విపక్షాలకు సదరు వ్యక్తే అస్త్రంగా మారనున్నాడు. ఇంతకు ఎవరా వ్యక్తి, ఏంటా కదా ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను గోవర్ధన. ముప్పై ఏళ్ల కిందట అతను చిరు వ్యాపారి. 2014 నాటికి అతని సంపద 17,000 కోట్లకు చేరింది. కిందటేడాది డిసెంబర్ నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద శ్రీమంతుడిగా రికార్డులకెక్కారు. అప్పుడు అతని సంపద సుమారు 11 లక్షల కోట్లు. 9 ఏళ్లలో ఇంత సంపద సృష్టి ఎలా సాధ్యమైంది? గౌతమ్ అదానీ భారత కుబేరుడు. ఇప్పుడు దేశంలో ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. గత 9 ఏళ్లలో 70కు పైగా భారీ ఒప్పందాలు, కొనుగోళ్లను అదానీ గ్రూప్ పూర్తి చేసింది. తద్వారా సంపదలో 70 రెట్లు వృద్ధిని సాధించింది. అయితే అదానీ ఎదుగుదల వెనుక మోదీ ఉన్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆప్తమిత్రుడికి ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను కూడా తాకట్టు పెట్టారని విపక్షాలు మండిపడుతున్నాయి. శ్రీలంక, బంగ్లాతో చేసుకున్న పవర్ ప్రాజెక్టులను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నాయి. అంతేకాకుండా పర్యావరణ నిబంధనలను అతిక్రమించి గుజరాత్లోని ముంద్రా పోర్టులో నిర్మాణాలు చేపట్టినందుకు 2013లో అప్పటి యూపీఏ సర్కార్ అదానీ గ్రూప్కు 200 కోట్ల జరిమానాను విధించింది. అయితే 2017లో మోదీ సర్కార్ ఆ జరిమానాను రద్దు చేయటం విమర్శలకు తావిచ్చింది. దేశంలో రవాణాకు కీలకంగా మారిన మొత్తం పోర్టుల్లో అదానీ గ్రూప్ వాటా 24% ఉంది. తీర ప్రాంతం ఉన్న 8 రాష్ట్రాల్లో 13 పోర్టులు అదానీవే. శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్లో కూడా ఈ గ్రూప్నకు పోర్టులున్నాయి. దేశంలోని ప్రఖ్యాత నగరాల్లోని 8 విమానాశ్రయాలను 50 ఏళ్ల పాటు నిర్వహించే లీజు అదానీ గ్రూప్కే దక్కింది. అంబుజా, ఏసీసీ సిమెంట్స్ను కొనుగోలు చేసి సిమెంటు రంగంలో 2వ అతిపెద్ద అగ్రగామిగా అదానీ గ్రూప్ నిలిచింది. ఎన్డీటీవీ క్వింటిలియన్ వాటాలను కొని మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్ బొగ్గు, పునరుత్పాదక, గ్యాస్, విద్యుత్, గ్యాస్, రిటైల్, వంట నూనెలు ఇలా కీలక రంగాలన్నింటిలో పాతుకుపోయింది. వీటన్నింటి వెనుక మోదీ ఉన్నారనే టాక్ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ నేతలు ఎవ్వరూ స్కామ్లో ఇరుక్కోలేదు. కానీ గుజరాత్ పారిశ్రామికవేత్తలు మాత్రం కుబేరులుగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడిదే మోదీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది. దేశంలో మోదీ బలమైన నేత. ప్రస్తుతం ఆయన్ని ఢీకొట్టగలిగే కెపాసిటీ ఉన్న నేతలు ఎవరూ లేరు. కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినా అందులో స్థానిక ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కారణం. ఇప్పటి వరకు మోదీపై అవినీతి ఆరోపణలైతే లేవు. కానీ తన మిత్రుడికి మేలు చేయడం కోసం పలు దేశాలతో ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే విపక్షాలు ప్రస్తుతం అదానీనే అస్త్రంగా మోదీపై ప్రయోగిస్తున్నారు. మొన్నటిదాకా మిస్టర్ క్లీన్గా ఉన్న మోదీకి అదానీ వ్యవహారంతో ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. మరి ఈ రచ్చ నుంచి మోదీ బయటపడగలరా? మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించగలరా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.